హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ సాత్వి. ఇవాళ మా తమ్ముడు బర్త్డే అండి. మా తమ్ముడు బర్త్డే ముందు రోజు మేము ఇలా చేస్తున్నాం డెకరేషన్ కోసం ఫ్లవర్స్. దానికి నేను ఇక్కడ 4 folds తీసుకున్నాను స్క్వేర్ పేపర్ని. ఈ 4 folds మనం ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇదిగో ఇలా ఫ్లవర్ డిజైన్స్ ఏదో నేను నాకు వచ్చినట్టు వేశాను, ఏదో వేశాను. అండ్ ఇక్కడ సర్కిల్ వేసుకుని వేయమని చెప్పాను నేను యూట్యూబ్లో చూసిందైతే. నేను ఇలా వేసేసాను, నాకు అంత రాదు కాబట్టి. ఇదిగో ఇలా వచ్చింది, టర్న్డ్ అవుట్ టు బి లైక్ దిస్. ఇలా అయింది. దాన్ని మధ్యలో అట్లా కొంచెం పెన్సిల్తో ఇట్లా రౌండ్ చేసుకోవాలి చుట్టూ. అండ్ మధ్యలో గ్లూ పెట్టేసి ఏదైనా స్టోన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. ఇది నేను చేశాను ఫ్లవర్. ఇంకా అన్నీ చూపించట్లేదు, శాంపుల్గా ఒకటి అట్లా చూపిస్తున్నాను. అన్నీ చేసిన తర్వాత మా పేపర్స్ అన్నీ ఇలా వేస్ట్ కింద అయిపోయినాయి. వేస్ట్ని కూడా రీయూస్ చేశాంలేండి. ఫ్యాన్స్ తయారు చేశారు మమ్మీ, నేను అదొక్క ఫ్లవర్ చేశాను అంతే. మమ్మీ ఇవన్నీ చేశారు, చక్కగా ఫ్యాన్స్ ఇట్లా చేశారు. అండ్ ఇవన్నీ ఫ్లవర్స్ 3 రకాలుగా చేసాము. కైట్స్ ఉన్నాయి చూసారా, ఆ కైట్స్ ఫ్లవర్స్ని కట్ చేశాక వచ్చిన వేస్ట్తో ఆ కైట్స్ని చేశారు. సో ఇంట్రెస్టింగ్ రైట్. థీమ్ మేము బ్లూ వైట్ అలా తీసుకున్నాం. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు చేశారు మమ్మీ ఇవన్నీ. హలో, రేపు నా బర్త్డే కేక్ షాప్కి వచ్చామండి. ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా చేస్తున్నారు, అన్నీ మంచిగా చేస్తున్నారు. మనకి ఏ డిజైన్ కావాలన్నా మనం ఫోటో చూపిస్తే చేసిస్తారు. ఇది వచ్చేసి మౌళమ్మ గుడి రోడ్లో, అక్కడే ఉంటుంది. బాదం పాలు కూడా ఫేమస్ అక్కడ. షాప్ పేరేమో రాజూస్ బేకరీ అండి. ఈవినింగ్ గ్రూఫ్ పార్టీ గివ్అవేస్ కోసం ఇవన్నీ మాస్క్ తీసుకున్నాను. ఈ స్టిక్కర్స్ అవి ప్రింటింగ్ వేయించుకున్నాము. ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, ఎదుగోండి. ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా మాస్క్ జెంట్స్కి, లేడీస్కి, చిన్నపిల్లలకి 3 రకాలు అట్లా తీసుకున్నాం గివ్అవేస్ కోసం. అండ్ అందరికీ ఇలా చిన్న ప్యాకెట్స్లా తీసుకున్నాము చాక్లెట్స్, అవన్నీ కాంబినేషన్లో. ఫైనలీ ద పార్టీ బిగిన్స్. గెస్ట్లు వచ్చిన వెంటనే శానిటైజ్ అవి చేసుకున్న తర్వాత మాస్క్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ టిష్యూ పేపర్ గ్లాస్కి కూడా అలా ఫొటోస్ పెట్టాం, వాడి ఫొటోస్. తంబోలో గేమ్ అనేది ఒక గేమ్ పెట్టాం, తంబోలో టికెట్స్ అవి. అండ్ జల్దీ 5 గిఫ్ట్స్, లైన్స్కి ఏమో ఇవి హౌసీ, ఎవరు గెలుస్తారో చూద్దాం. హీరో వచ్చేసాడు, ఆడుకుంటున్నాడు. ఓయ్ కన్నయ్య, మీకు ఫ్లవర్స్ అవి చూపించావు కదా, అవి ఆ ఫ్లవర్స్ని అలా డెకరేట్ చేసాం ఫస్ట్. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ అవి పెట్టాము. హ్యాపీ బర్త్డే అనే బ్యానర్ ఉంది కదా, ఐ మీన్ అది ఏమంటారు, హ్యాంగ్ చేశారు కదా, అది బయట తీసుకున్నాము. బ్యానర్ అనేది ప్లెయిన్గా ప్రింట్ చేయించుకున్నాం, తమ్ముడి ఫోటో ఇంకా జేఆర్ఉల్తో. తమ్ముడు అయితే పెద్ద యాంకర్ అయిపోయాడండి, చూడండి ఒకసారి. అరుల్ మేము తీసుకున్న కేక్ అది ఓపెన్ చేస్తున్నారు చూడండి. జేఆర్ఎల్ అని కార్స్ థీమ్తో చేపించాము 3rd బర్త్డే.
వాడైతే కేక్ అంటున్నాడు కానీ వెళ్ళిపోతాడంట. ఫస్ట్ వాడికి పరిగెత్తేయాలి, ఆడేసుకోవాలి అని ఉంది. అసలు ఆగడే పట్టుకోవడానికే. కట్ చేస్తాం కేక్. చిన్నపిల్లలు వచ్చారు కొంతమంది. అస్సలు ఆగట్లేదండి. ఇప్పుడే కొంచెం చిన్నపిల్లలకు పెట్టమంటే ఇలా చక్కగా పడుతున్నాడు. అబ్బో క్యూట్గా పడుతున్నాడు వాడికి. ఎంత చక్కగా పడుతున్నాడు. వాడు కార్స్ ఎలా కౌంట్ చేస్తాడు. ఇప్పుడు పర్వాలేదు కానీ అసలు ఫస్ట్ బర్త్డే అయితే అమ్మో అమ్మో ఆ రోజు వేరేలేండి. ఎవరి ఫ్యామిలీస్కి ఆ టేబుల్స్ అలా ఫిక్స్డ్గా ఇచ్చేసామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్ వాళ్ళనే పిలిచాము కోవిడ్ కాబట్టి. అన్ని సేఫ్టీ మెజర్స్ని పాటించాం అండ్ ఆక్సిమీటర్తో కూడా చూసాము. డూ లైక్ షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స్టైల్ విత్ సాత్వి. సబ్స్క్రైబ్ బటన్ అక్కడే ఉంది కదండి, ప్లీజ్ చేసేయండి. ఇప్పుడే టిఫిన్ తింటరాను నేను. నా ఛానల్లో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నాకు. మా తమ్ముడు అల్లరి ఎలా ఉంది కూడా చెప్పండి.